రమేష్ గారు, ఏ విధంగా చూడొచ్చు ఎన్నికల నిర్వహించాలంటూ కూడా, ఏదైతే ప్రస్తుతం ఎన్నికల నిర్వహించాలి ఆ వాయిదా కరెక్ట్ కాదంటూ కూడా ఇటు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహాని మాత్రం రాసిన లేఖకు ఎన్నికల కమిషనర్ ఘాటుగానే సమాధానం ఇచ్చారనుకోవచ్చా, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? రంజిత్ గారు నమస్కారం అండి. నమస్కారం. ప్యానెల్లో పాల్గొన్న వారందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజున ఈ విషయంలో, ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అండి. ఎందుకంటే ఈరోజుకు వారం రోజుల లోపలనే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే స్థితిలో ఈ విధంగా ఇండెఫినెట్గా పోస్ట్ పోన్ చేయటం, ఎందుకంటే ఈ రోజున చూసుకుంటే ఎన్నికల కమిషన్కి ప్రత్యేక సిబ్బంది ఏమి ఉండరు. స్టేట్ సిబ్బందినే ఎలక్షన్ సమయంలో ఆ సిబ్బందికి సహకారంగా, ఎన్నికల కమిషన్కి సహకారంగా సిబ్బంది ఉంటుంది. మరి ఏ సిబ్బందికి ఈవెన్ చీఫ్ సెక్రటరీని కానీ హెల్త్ సెక్రటరీని కానీ కన్సల్ట్ చేయకుండా వారు ఈ ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని మనం ఏ విధంగా ఆలోచన చేయాలన్నది ఈరోజు అంతా ప్రజలంతా. ఈ రోజున ఆ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శితో ఫోన్ లో మాట్లాడాలను, ఇంకా చెప్పాలి అంటే కూడా ప్రతిసారి నేనే చొరవ తీసుకుని ఫోన్ చేశాను, అయినప్పటికీ మాకు ఎలాంటి సమాచారం పంపలేదు అనే ఒక కీలక పాయింట్ని కూడా అందులో రేజ్ చేశారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే వైసీపీకి సంబంధించిన, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చాను అంటూ కూడా వారు బదులిచ్చారు. లేదండి, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, ఏ అధికారులతో కానీ సంప్రదించకుండా వారు ఈ నిర్ణయం తీసుకున్నారని. అంతేకాకుండా మనం ఒకటి ఇక్కడ గమనించాలి, ఆయన ఏదైతే ఈ ఎలక్షన్ ఇండెఫినెట్గా పోస్ట్పోన్ అవుతుందని చెప్తున్నారో ఆ వాటి మీద ఆ విలేకరుల సమావేశంలో ఆయన సైన్ చేసే పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ఇది బయాసిడ్ కాదంటారా? ఇప్పుడు ఈ రోజున ఈ కరోనా తప్పకుండా అండి, తప్పకుండా ఎలక్షన్ కమిషన్ బయాసిడ్గా వ్యవహరించింది. అంటే ఎన్నికల కమిషనర్ గా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించింది. రమేష్ కుమార్ రాసిన లేఖలో మొత్తం అవాస్తవాలే ఉన్నాయి, వాస్తవాలు లేవు అంటారు. వాస్తవాలు లేవండి, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు అబద్ధాలు చెప్పరు కదండి. మరి అలాంటప్పుడు ఎన్నికల సంఘ అధికారి అబద్ధాలు చెప్పరు కదా, వారంటూ బాధ్యత ఉంటుంది కదా. మరి ఈ రోజు అంటే ఇంతమందిని కాదని ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ గారిని నమ్మగలమా? తనకున్న ప్రమాదకరంగా ఉందా ఈ రోజున రాష్ట్రంలో? పాడండి సార్, పాడండి. దాంట్లో ఏదైతే ఎన్నికల కమిషనర్ తానికి సంబంధించిన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇటు రాష్ట్ర ఏదైతే ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఏదైతే కమిషనర్ ప్రధాన కార్యదర్శి ఫోన్లో మాట్లాడినా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే తన అధికారాన్ని తాను వినియోగించారనుకోవచ్చు కదా. ఈ రోజున మీరు రంజిత్ గారు ఒకటి మనం గమనించాలి, ఎగ్జిక్యూటివ్కి ఎంత బాధ్యత ఉందో ప్రజలో ఎన్నుకోబడిన ప్రతినిధులపై కూడా అంత బాధ్యత ఉంది ఈరోజు కరోనాపై. మరి ఈరోజు స్థానిక సంస్థలకు పూర్తిగా ఈ కింద స్థాయిలో పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ మున్సిపాలిటీ వ్యక్తులు లేకుండా ఎలా కరోనాను ఎదుర్కోగలం? ఎందుకు అంత ఏదైతే వ్యవహార శైలిలో మాత్రం చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఎన్నికల కమిషనర్గా ఉన్న ఒక అధికారిని పట్టుకొని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ కూడా బహిరంగంగానే బాహాటంగానే అనడం ఎంతవరకు కరెక్ట్? మరి ప్రత్యేకంగా కనిపిస్తుంది కదండి. మరి ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజున మనం చూడాలి, ఇక్కడ రెండు విషయాలు దాగున్నాయి, ఒకటి ఇండెఫినెట్ పోస్ట్ పోన్, ఇంకొకటి అక్కడ ఉండే అధికారుల్ని బదిలీ చేయటం. ఇప్పుడు ఇండెఫినెట్ పోస్ట్ పోన్ చేస్తే మరి ప్రభుత్వాన్ని మొత్తం ఈ 40 రోజులు ఈ నెల మొత్తం టూ మంత్స్ ఆదివారం ఉంచుకుంటుందా? అదేంటి ఇండెఫినెట్? 6 వారాల తర్వాత మళ్ళీ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం అందండి. 6 వారాల తర్వాత అంటే ఇదొక 6 వారాలు, ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 వీక్స్ అయిపోయిందండి. 8 వీక్స్ మీన్స్ 2 మంత్స్. 2 మంత్స్ టోటల్ గా ఎలక్షన్ కోడ్ ఉంటుందా? మరి ప్రజల తాలూకు పరిస్థితి ఏమంటారు? ఉగాదికి పేదలకు ఇచ్చే ఇల్లు పరిస్థితి ఏంటండి? అలాగే రాబోయే వేసవిలో తీసుకోవాల్సిన చర్యల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మరి ఏ విధంగా మరి వారి చేతుల్లో ఉంచుకుని ఎలక్షన్ కోడ్ ఉంచుకుంటుంది? అంటే ఇప్పుడు వైసీపీ మాత్రం ప్రధానంగా ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహాని రాసిన లేఖలో వాస్తవాలు ఉన్నాయి, కానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిప్లై ఇచ్చిన దాంట్లో వాస్తవాలు లేవంటారు.
కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా సార్. ఆ ముందు రోజు రాత్రే ఒక ప్రకటన చేసి తెల్లవారుకే ఏమొచ్చిందండి? ఇప్పుడు పరిస్థితులు మనం బ్యారేజ్ వేసుకోవాలి. మేం కాదల్లే, కరోనా అనేది ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఉండవలసింది. రమేష్ గారు ముఖ్యంగా చూడొచ్చు, కరోనా పరిస్థితి వల్ల ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందంటూ ఇటు పశ్చిమ బెంగాల్ కానీ ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కూడా ఎన్నికలను వాయిదా వేశారు. అలాంటిది అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాయిదా వేస్తే ఎందుకు ఇంత సమస్య, ఇంత రాజకీయ వివాదంగా చేస్తున్నారు? తప్పకుండా అండి, 1 వీక్ లో మొత్తం క్లోజ్ అవుతుంది. 1 వీక్ లో ప్రాసెస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ 1 వీక్ లో అంత ప్రమాదకర పరిస్థితి ఉందా రంజిత్ గారు, మీరు ఒకసారి చెప్పండి. అంటే వాస్తవంగా కరోనాకు సంబంధించి ఇటు ఏదైతే జాతీయ విపత్తుగా పరిగణించారో అలాంటప్పుడు మనం కూడా దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి కదా. ఇప్పటికే కేంద్రం కూడా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది, ఒక కఠినమైన హెచ్చరికలు కూడా జారీ చేసింది రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి. తప్పకుండా అండి, వాటిపైన తగు జాగ్రత్తలు తీసుకునే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని మేము చెప్తున్నాం. కరోనాపై జాగ్రత్తలు తీసుకోవద్దని మేము చెప్పట్లేదండి. కానీ ఈ కరోనా మనం ఈరోజు చూస్తుంటే ఇది మరింత విజృంభించే పరిస్థితే ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఎన్నికలు లేకుండా, ప్రజాప్రతినిధులు లేకుండా ఈ ప్రజాస్వామ్యం నడుస్తుందంటారా? అంటే ఇప్పుడు ఏపీలోనే కాకుండా కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు వాయిదా వేశారు, మరి దీనిపై ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు మీరు అసలు? వాటిలో ఉండే ప్రత్యేక పరిస్థితులు వేరే, ఇక్కడ మొత్తము ఎలక్షన్ కోడ్ వచ్చేసిందండి. ఎలక్షన్ ప్రొసీజర్ టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఒక 5-6 రోజుల్లో పోలింగ్ ప్రారంభమయ్యే పరిస్థితుల్లో చాలా తక్కువ స్పాన్లో మనకు ఎలక్షన్ ఇక్కడ పెట్టుకున్నాం. ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ ఎలక్షన్స్ పెట్టుకున్నామండి. అదొకటే కాదండి, మనకు రావాల్సిన 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎయిడ్స్ కానీ, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లేకపోతే పూర్తిగా ఆగిపోయే పరిస్థితి, వీటన్నిటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నామండి.